పళ్ళ మధ్య సందులు వచ్చేస్తుంది. ఆ పళ్ళకి జరిగే లక్షణం అనేది ఉంటుంది. ఆ పన్ను ఖాళీ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో మెల్లిమెల్లిగా జరుగుకుంటా వచ్చి సంవత్సరం 2 సంవత్సరాలకి మొత్తం మీ ముందు పళ్ళ అన్నింటిలోని గ్యాప్ వచ్చేయడం వల్ల ఆహారం ఇరుక్కుని చిగుళ్ళ జబ్బులు వస్తాయి. తర్వాత గ్యాపులు రావడం వల్ల ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు. మూడోది మాట స్పష్టత లోపిస్తుంది. ఒక పన్ను లేకపోతే 25% నమిలే సామర్థ్యం తగ్గిపోతుంది. తర్వాత దవడలు జారిపోయి ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు. బ్యాలెన్స్ దెబ్బతిని జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చి చెవులోకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా అప్పుడు వచ్చి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి మొత్తం పళ్ళ సెట్ అంతా రిపేర్ చేయించుకోవడానికి పేషెంట్లు వస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. ఒక్క పన్ను లేకపోతే వెంటనే ఒక్క పన్ను రీప్లేస్ చేసుకోండి. మీకు మీ పళ్ళ సెట్ కదిలిపోకుండా మీ హెల్త్ ని కాపాడుకోగలుగుతారు. మీ టైం కలిసి వస్తుంది, మీ ఖర్చు కూడా కలిసి వస్తుంది. రెడీగా ఉన్నారు గణేష్ గారు మెదక్ నుంచి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. హలో మేడం, నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, మా బాబు ఒక అతను 5 ఇయర్స్ ఉంటాడు మేడం. ఓకే. మామూలుగా పళ్ళు ఓడిపోతాయి కదా మేడం? అవును. ఎస్. పైన ముంగట ఫ్రంట్ సైడ్ పైన భాగంలో 2 పళ్ళు ఓడిపోయినాయి మేడం. ఒక 8 మంత్స్ అవుతుంది మేడం ఓడిపోయి. పళ్ళు రావట్లేదు మేడం. దానికి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఫైన్ సార్. ఒక పాయింట్ ఏంటంటే 5 సంవత్సరాలకి పళ్ళు ఊడి కదలొస్తారు. పళ్ళు ఊడి, పాల పళ్ళు ఊడి శాశ్వతంతాలు మొలవడం అనేది 6-6.5 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. అది కూడా కింద పళ్ళతో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, పై పళ్ళు తర్వాత ఊడుతాయి. సరే, ఓకే. కానీ బాబుకు ముందు పై పళ్ళు ఊడిపోయినాయి అంటే త్వరగా పళ్ళు పడిపోయే లక్షణం కనపడుతుంది. ఏదైనా దెబ్బ తగిలి పన్ను లూజ్ అయి ఊడిపోయిందా, లేకపోతే వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా, వేరే ఏమైనా డిఫిషియన్సీస్ ఉన్నాయా అన్నది బాబును ఒకసారి పర్సనలీ చెక్ చేయాల్సిందే. ఎందుకంటే 5 సంవత్సరాలకి పళ్ళు కదులు ఊడిపోవడం అనేది ఉండదు. ఒకసారి బాబుని తీసుకుని రండి. మీరు గద్వేలు అంటున్నారు అంటే మెదక్ అంటున్నారు కాబట్టి మీకు హైదరాబాద్ దగ్గర, లేదా అటు వరంగల్ కరీంనగర్ దగ్గర అయితే అక్కడికన్నా వెళ్ళండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, నెంబర్ కాల్ చేసి బాబుని తీసుకుని వెంటనే వస్తే మేము ఎగ్జామిన్ చేసి తర్వాత ఒక ఎక్స్రే తీసి మీ సమస్యలు ఏంటో మీకు చెప్పి తగిన ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్రేలో తెలిసిపోతుంది పన్ను కిందనే ఉందా, మొలుస్తుందా, మొలవట్లేదా, ఎందుకు త్వరగా ఊడిపోయిందని బాబుతో డాక్టర్ గారు మాట్లాడితే బాబు చెప్తాడు. సో ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. పిల్లల తాలూకా సమస్యలన్నీ ఈజీగా తీసుకోకండి. పేరెంట్స్ అందరికీ కూడా మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నాం, పార్థ డెంటల్లో ప్రత్యేకంగా సమ్మర్ వెకేషన్ కోసం కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇది కేవలం పిల్లల కోసం. పీడియాట్రిస్ట్లు అంటే పిల్లలకి సంబంధించిన స్పెషలిస్టుల చేత ఏర్పాటు చేయబడిన కిడ్స్ క్యాంపెయిన్ ఇది. రకరకాల సమస్యలు ఉంటాయి పిల్లల పాల పళ్ళ పట్ల. పేరెంట్స్ అందరికీ కూడా ఒక అపోహ ఉంటుంది, ఏంటి ఎలాగో ఊడిపోతాయి, వచ్చే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తే చాలు, ఇవి ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుమానాలు ఉంటాయి. అది పూర్తిగా తప్పండి. అది పాలపళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్, పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే శాశ్వత దంతాలకు కూడా ఆ ఇన్ఫెక్షన్ పాకుతుంది. మూడోది, పాలపళ్ళు ఎక్కువ కాలం నోట్లో ఉండిపోయినా త్వరగా ఊడిపోయినా కూడా వంకర పళ్ళు వస్తాయి శాశ్వత దంతాలు అనేవి. తర్వాత భవిష్యత్తులో పిల్లల క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించవలసి ఉంటుంది. నాలుగోది, పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే పిల్లల ఆహారం అనేది అస్సలే తీసుకోరు. దానివల్ల పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది, అంటే హైట్ వెయిట్ రారు. తర్వాత మీరు సరైన న్యూట్రిషన్ ఇచ్చినా ఎదిగే వయసులో రాలేదు కాబట్టి వాళ్ళ హైట్ పెరిగేయడానికి దెబ్బతీస్తూ ఉంటుంది. సో ఈ విషయాలన్నిటి పిల్లలు కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. నోట్లో వేలేసుకోవడం, నాలుగుతో పళ్ళను తోయడం, నోటితో గాలి పీల్చుకోవడం, గోళ్లు కొరుక్కోవడం, పెదవిని కొరుక్కోవడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. వీటి వల్ల ఎత్తు పళ్ళు వస్తుంటాయి, దవడ ఎముకలు ఎత్తు పెరుగుతూ ఉంటాయి, వంకర పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, పెరిగే పళ్ళు లోపల దవడలోకి ఇరుక్కుపోయి రావడం, ఇలాంటి సమస్యలు అన్నీ కనపడతా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనది. భవిష్యత్తులో వాళ్ళు చూసే వాళ్ళ చిరునవ్వుని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యంగా లేని పళ్ళు మొలిచే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో పేరెంట్స్ అందరికీ కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా 47 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది 4142000 నెంబర్. దానికి కనెక్ట్ చేసి మీ పిల్లలు తీసుకుని రండి. మేము పూర్తి ఉచితంగా మీకు పిల్లల పట్ల ఎలాంటి అవగాహన కవలు అది ఇస్తాం. అది మీకు తెలియడం వల్ల లాభాలేంటి? ఇప్పుడు నేను చెప్పే సమస్యలు అన్నింటినీ 99% అవాయిడ్ చేసేయచ్చు. పేరెంట్స్ తెలియకపోవడం వల్ల ఈ సమస్యలు అన్ని వస్తా ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకమైన వీడియోలు చేయబడినాయి, పేరెంట్స్ కోసం ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత వీడియోలు ఉంటాయి, తర్వాత పిల్లలకి ఎలా బ్రష్ చేయాలి, ఏవి ఆరోగ్యంగా పాలపళ్ళు ఎప్పుడు ఊడిపోతాయి, ఎప్పుడు వస్తాయి. ఇప్పుడు ఇందాక చేసిన కాలర్ కూడా టైం తెలియకపోవడం వల్లే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో పేరెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల పట్ల అవగాహన కావాలంటే, ట్రీట్మెంట్ లేకుండా మంచి చిరునవ్వుని పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్లాన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, పిల్లలకు ఆరోగ్యంగా ఉండాల్సిన పళ్ళు, నోటి ఆరోగ్యం, పళ్ళ ఆరోగ్యం ఉండాలి అని ఎవరికైనా అనిపించినా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మా దగ్గర రావచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం రమేష్ హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే రమేష్ గారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం చెప్పండి ప్రాబ్లం చెప్పండి. చెప్పండి, గుడ్ ఆఫ్టర్నూన్.
నాకు చిగుర్లు. Oh, the things you do to prepare yourself for your favorite సర్జరీ గురించి. ఓకే. ఆయన 1-2 ఇయర్స్ అయినాక మళ్ళీ ఇంకా పక్క పన్ను కూడా ఇంకా అలా చిగురు జారి ఒక 3 పన్నులు తీశారు. మళ్ళీ ఇంకా అలానే చిగురు జారుతున్నాయి మేడం. ఒకవేళ ఇప్పుడు పన్ను ఇలా చిగురు జారకుండా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా మేడం? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎస్ఆర్ నుంచి మాట్లాడుతున్నారు. ఏజ్ ఎంత మీది? 36. షుగర్ ఏమైనా ఉందా మీకు? లేదు కదా. ఒకటి సార్, మీకు 2 ఇయర్స్ బ్యాక్ ఫ్లాప్ సర్జరీ చేయించిన తర్వాత మీరు ఎవ్రీ 8 మంత్స్ కి వెళ్ళి ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ అనేది దానికి రెండింతలు ఇంపార్టెంట్. ఒకటి రెండు, మళ్ళీ పక్కన చిగుళ్ళు జారిపోతా ఉన్నాయంటే మీరు మెయింటెనెన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది. అంటే ఇంట్లో తిన్న ఆహారాన్ని నోట్లో మిగిలించుకోవడం కానీ, రాత్రిపూట బ్రష్ చేయకపోవడం కానీ, తర్వాత కంపల్సరీ ఫ్లాప్ సర్జరీ అయిన తర్వాత డెంటల్ ఫ్లాసింగ్ అనేది ఉంటుంది. అంటే పంటికి పంటికి మధ్య ఇరికిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండడం వల్ల చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా. అలా చేయకపోవడం కానీ ఇలా ఏవో ఇతరాతర రీజన్స్ ఉంటాయి, ఇబ్బంది ఏం పడకండి. ఇప్పటికన్నా కూడా అది కనీసం ఇప్పుడైనా మీరు లేజర్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేసి చిగుళ్లు మరింత గట్టిపరిచే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. 36 అంటే మరి టూ యంగ్ ఏజ్. అది ఈ ఏజ్ లో కనిపించకూడని లక్షణాలు ఇవన్నీ. ఎస్ఆర్ నగర్ అంటున్నారు, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. చిగుళ్ల జబ్బులను నెగ్లెక్ట్ చేయకూడదండి. చిగుళ్ల జబ్బులు ఉంటే చిన్న వయసులోనే పళ్ళని కోల్పోతారు. మీరే విన్నారు పర్సనల్లీ, 36 సంవత్సరాలకి 3 పళ్ళు పోయి మళ్లీ ఇంకా అది జరుగుతూనే ఉంది. పక్క పళ్ళను కూడా దెబ్బతీస్తూ చిగుళ్ళు కిందకి జారిపోతా ఉన్నాయి. కరెక్ట్ కాదండి. చిగుళ్లలో జబ్బులు ఉంటే మీరు జీవితకాలం ఉండాల్సిన పళ్ళు వదిలే పడిపోతా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఒక పన్ను పోతే పర్వాలేదు, రెండో మిగతా పళ్ళు ఉన్నాయా అనే అపోహ కొంతమందిలో ఉంటది. ఒక పన్నుతో ఈ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ లాగు పక్క పళ్ళకంతా పాకే లక్షణం ఉంటది. క్రమేపీ నోట్లో ఉండే పళ్ళనంతా పోగొట్టుకుంటారు. ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా చిగుళ్ల వరకు పళ్ళ వరకే పరిమితం కాదు, అది శరీరం మొత్తం పాకే లక్షణం ఈ చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియాకు ఉంటుంది. చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అలాగే బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మొత్తం శరీరంలో పాకే లంగ్స్ కిడ్నీల వరకు కూడా పాకే లక్షణం ఉంటుంది. రక్తం కలుషితం చేస్తుంది, నోట్లో పుళ్ళు పడి మొత్తం చీమ్ పట్టే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా కూడా చిగుళ్ళు బ్రష్ నేను చెప్తాను చూడండి, ఈ లక్షణాలు ఎవరు కనిపించినా వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే చాలా సింపుల్ గా చేసే లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళని హెల్దీగా చేయొచ్చు. ఎవరికైనా బ్రష్ చేసుకుంటే నెత్తురు కనిపించినా, ఉమ్మినప్పుడు నెత్తురు కనిపించినా, నిద్ర లేచినప్పుడు బెడ్షీట్ మీద కానీ దిళ్లు కానీ రక్తపు మరకలు చారలు కనిపించినా, ఆపిల్ జామకాయ లాంటి గట్టి పదార్థాలు కొరికినప్పుడు బ్లడ్ స్టెయిన్స్ కనిపించినా, పళ్ల మధ్యన కొత్తగా సందులు ఏర్పడుతున్నా, అంటే ముందర పళ్లే కాదు వెనకాతల పళ్ళ మధ్యన కూడా సందులు ఏర్పడి ఆహారం ఎక్కువగా ఇరుకుతున్నా, నోటి దుర్వాసన డెవలప్ అవుతున్నా, చిగుళ్ళు కిందికి జారిపోయి పళ్ళు పొడవుగా అయినట్టు అనిపిస్తున్నా, చిగుళ్ళు జిల పెడుతున్నా, లేకపోతే బొడిపిల్లా చేరి ఎక్కడైనా చీమ్ పట్టినట్టు అనిపించినా కూడా నెగ్లెక్ట్ చేయకండి, అది సింపుల్ గా తీసుకోకండి. ఖచ్చితంగా చిగుళ్ళ జబ్బుల యొక్క లక్షణాలు వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే లేజర్ చికిత్సల ద్వారా, అత్యాధునికమైన లేజర్ చికిత్సలు చేయడం ద్వారా ఈ సమస్యలన్నింటినీ ఓవర్కమ్ అయిపోవచ్చు. చిగుళ్ళు హెల్దీగా అవుతే పళ్ళు జీవితకాలం పెరుగుతుంది, పళ్ళు ఊడిపోవడం అంటూ ఉండదు. నోటి దుర్వాసన అనేది జీవితకాలం లేకుండా మీ జీవితకాలం అంతా కూడా మీ ఒరిజినల్ పళ్ళతోనే ఉండే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు చూద్దాం, మధు వైజాగ్ నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే మధు గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి మేడం గారు. మేడం గారు నమస్తే అండి. నమస్తే మధు గారు, చెప్పండి. మాది ఎయి లో చదువుతున్నాను, వైజాగ్ లో. ఓకే. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి డెంటల్ క్లినిక్ ప్రాబ్లం ఉంది మేడం, అంటే పంటి చిగురు నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అయితే ఆవిడ 23 ఇయర్స్ ఉంటుంది. అయితే బ్లడ్ వస్తుంది అప్పుడప్పుడు, అంటే బ్యాక్మల్ అంటే ఎక్కువగా కాదు, మరీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దానికి సంబంధించి మేము కేజీఎస్ లో డాక్టర్ గారిని ఒకసారి కన్సల్ట్ చేస్తే టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ ఇచ్చినంత కాలం బాగుంది, ఆ తర్వాత ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది, బ్లడ్ వస్తుంది. ఆ ప్లేస్ క్లీన్ గా అవుతుంది మేడం ప్లేస్. ప్రాబ్లం ఏంటంటే దానికి సంబంధించి వాడమని చెప్తున్నారు, టాబ్లెట్స్ వస్తుంది కానీ ఎంతవరకు సంబంధిస్తున్నారో తెలియట్లేదు. చూడమ్మా, ఒకటి ఏంటంటే నోట్లో దుర్వాసన ఎందుకు వస్తుంది, ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది. మనం ఇన్ఫెక్షన్ తీసేస్తే నోట్లో దుర్వాసన ఆగిపోద్ది, ఇట్స్ సో సింపుల్. కాకపోతే ఏంటి, ఇప్పుడు బెస్ట్ మార్చారు మీరు, మీకు టర్మరికే వాడేమనుకుందాం, ఇన్ఫెక్షన్ ఎలా పోతుంది, పోదు కదా.
అలాగే మీరు మౌత్ వాష్ వాడారు, బ్రష్ వాడారు, లోపల నుండి ఇన్ఫెక్షన్ ఎలా పోతుంది? పోదు కదా. మనం ఇన్ఫెక్షన్ ని తీసేసిన తర్వాత మీ డాక్టర్ గారు చెప్పిన యాంటీబయాటిక్, తర్వాత పెయిన్ కిల్లర్ లాంటిది పెట్టి చిగుళ్ళ పైన రుద్దుకోవడానికి ఆయింట్మెంట్ లాంటివి ఇస్తే చాలా ఈజీగా నోటి దుర్వాసన, చిగుళ్ళలో నుంచి బ్లడ్ రావడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. కాకపోతే పుండును అక్కడే పెడుతున్నారు, ఇన్ఫెక్షన్ అక్కడే పెడుతున్నారు, పై పైన మందులు అప్లై చేయడం వల్ల మీకు అది క్యూర్ అవుతుందా? డెఫినెట్ గా అవ్వదు కదా. అది నోట్లోనే కాదు, చేతి మీద జరిగినా ఎక్కడ జరిగినా లోపల ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం తీసిన తర్వాత మందులు వేసుకుంటేనే పందులు పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్ అక్కడే పెట్టుకుని మీరు మందులు వేసుకుంటా పోయారనుకోండి, మందులు పనిచేయవు. మీరు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు, ఎన్ఐడి కొత్త రోడ్ లో మాకు బ్రాంచ్ ఉంది, అలాగే రామటాగస్ దగ్గర బ్రాంచ్ ఉంది, అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. పళ్ళ పైతో పాటు చిగుళ్ల లోపల కూడా పాచి పేరుకుంటదమ్మా. పళ్ళని పాటుతో చిగుళ్ళని కూడా ఒకసారి క్లీన్ చేస్తే లేజర్స్ తోని వెంటనే ఆవిడకి నోట్లోంచి ఆ బ్లడ్ రావడం ఆగిపోతుంది, తర్వాత నోటి దుర్వాసన ఆగిపోతుంది, హెల్దీగా అయిపోతాయి. ఇది ఇలాగే వదిలేరనుకోండి, ఇందాక నుంచి నేను చెప్తానని మెల్లగా పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు కదులుతూ వదిలే కింద పడిపోవడం లాంటివి కనపడతాయి. సో నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే డాక్టర్ గారిని కలవండి. మేము ఇప్పుడు ఫ్రీ స్పెషలిస్ట్ ఒపీనియన్, మీరు వెళ్ళి కలిసినంత మాత్రం మేము చార్జ్ చేయం, పూర్తి ఉచితంగా డాక్టర్ గారు చూస్తారు, అరగంట సేపు మీతో మాట్లాడతారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి చెప్తారు. తర్వాత ఇంకోటి ఏం చేస్తాము, ఒక ఎక్స్రే తీస్తాము. మేము చెప్పిందంతా మీరు విని గుడ్డిగా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పని లేదు. ఎక్స్రే తీసి చిగుళ్ళ లోపల హెల్త్ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఏముంది, లోపల ఎముక ఎలా ఉంది, ఎముకలో ఇన్ఫెక్షన్ ఏముందని మీకే చూపెడతాం, మీరు చూసి తెలుసుకోవచ్చు. మూడోది ఏంటి, ఇంట్రావరల్ అత్యాధునిక ఇంట్రావరల్ డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ పైన మీ జబ్బును మీకు చూపెడతాం. మీరు అటు లోపల ఎముకని చూడొచ్చు, పైన కనిపిస్తున్న జబ్బుని మీరు చూసి నిర్ధారణ మీరు చేసుకున్న తర్వాత మీరు కన్విన్స్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోండి. ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాది, మా నుంచి ఫాలో అప్ ఉంటుంది, కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగానే చేస్తున్నాం. ట్రీట్మెంట్ చేసుకోవడం వరకు మీ చేతిలో ఉంటుంది, అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మేము ఇన్ని ఉచితంగా కల్పిస్తున్నప్పుడు మీ హెల్త్ గురించి మీరు తెలుసుకోవడంలో తప్పలేదు. స్క్రీన్ మీద నెంబర్ ని కాల్ చేసి 47 బ్రాంచ్ల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ బెంగళూరులో కూడా 4 బ్రాంచెస్ ఉన్నాయి మాకు, బెలంతూర్, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ, యలహంకలో, బెంగళూరు వాళ్ళు కూడా వెళ్లి మేము ఇస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రైట్, హైదరాబాద్ నుంచి కలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. కళ్ళు ప్రాబ్లం? ఏం ప్రాబ్లం ఉంది పనులో? కళ్ళు కుచ్చిపోయింది మేడం. కుచ్చిపోయిన ఏజ్ ఎంత అమ్మా? ఏజ్ ఎంత? నీ వయసు ఎంత? నా వయసు 12. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్ నుంచి మేడం. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నావు కదా, నువ్వేం చేస్తావు అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 అని, మీ మమ్మీని తీసుకుని ఆ నెంబర్ కాల్ చేసి హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి, నువ్వు రా, వస్తే డాక్టర్ గారు చూసి చెకప్ చేస్తారు. పళ్ళు పుచ్చిపోతే నువ్వు మళ్ళీ ఫుడ్ తినలేవు ఇంకెప్పుడు, నీ మొత్తం తిన్న ఫుడ్ అంతా ఆ పుచ్చిపోయిన రంధ్రాల్లోకి వెళ్ళిపోతూ ఉంటది. సో పిల్లలకు కూడా, టీనేజ్ పిల్లల్లో పుచ్చి పళ్ళు అనేది ప్రధాన సమస్యగా తయారైంది. ఇది కేవలం వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల, పంటికి అతుక్కుపోయే ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్లే ఈ టీనేజ్ పిల్లలు, అంటే ఈ 12 సంవత్సరాలు దాటిన పిల్లలు అందరిలో కూడా యంగ్స్టర్స్ లోని పిప్పి పళ్ళు అనే సమస్యతో పళ్ళు పీకించుకోవడానికి క్లినిక్ కు వస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. పేరెంట్స్ కొంచెం నోటీస్ చేసి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, బ్రషింగ్ ఎలా చేసుకుంటున్నారు, నోరు కడుక్కుంటున్నారా లేదా అనేది కొంచెం గమనిస్తే చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం ఉండదు. ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళ పేరెంట్స్ ఎవరో వాళ్ళు తెలుసుకుని రండి, ఉచితంగానే ఎగ్జామిన్ చేసి మీ అబ్బాయికి చెప్తాం, తర్వాత ఫర్దర్ గా పళ్ళు పుచ్చిపోకుండా ఎలా ఉండాలి అనే దాని మీద కూడా మీకు మీ పిల్లవాడికి కూడా ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తాం. వచ్చి మేము ఇస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. పిప్పి పన్ను అనేది చాలా చిన్న సమస్య, ఆ రంధ్రాన్ని క్లీన్ చేసి పంటి రంగులో ఉండే చిన్న ఫిల్లింగ్ పెడతారు, 5 నిమిషాల ట్రీట్మెంట్. లేదు ఇంకొంచెం లోతుగా వెళ్ళింది, పంటి నరం వరకు వెళ్ళి బాగా పెయిన్ వస్తా ఉంది, రూట్ కెనాల్ చికిత్స చేసి మొత్తం ఇన్ఫెక్షన్ తీసి పైన తొడుగులు వేయడం ద్వారా మీ ఒరిజినల్ పన్ను పీకకుండానే జీవితకాలం కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంది. పార్థడెంటల్ 47 బ్రాంచ్ల్లో కూడా పిప్పి పళ్ళకు చేసే రూట్ కెనాల్ చికిత్సలో మేము లేజర్స్ వాడతాము. దానివల్ల ఏంటి, సక్సెస్ రేట్, ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ లేకుండా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, తక్కువ టైం తక్కువ పెయిన్ తో ట్రీట్మెంట్ పూర్తయిపోతా ఉంది. పిప్పి పన్ను అనే చిన్న సమస్యని నెగ్లెక్ట్ చేసి పన్ను పోయే దశ వరకు తీసుకెళ్ళకండి. జీవిత కాలంలో ఒరిజినల్ పన్ను పోతే మళ్లీ రాదు, డెఫినెట్ గా మీరు కృత్రిమ దంతం మీద ఆధారపడవలసిందే. నెక్స్ట్ కాల్ వచ్చిద్దాం, కుమార్ గారు సూర్యాపేట నుంచి.